guys doing? And guess what? Who I have with me? It's none other than Mr. Nikhil. Nikhil, మీ గురించి చాలా చాలా మంచి స్టోరీస్ వింటున్నాం ఈ మధ్య కాలంలో. ఎస్పెషలీ వి లవ్ ద వర్క్ దట్ యుర్ డూయింగ్ విత్ యువర్ మామ్. సో కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ సో దట్ ఆర్ మామ్స్ విల్ గెట్ టు నో మోర్ అబౌట్ యూ? హాయ్ 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 ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ అంటే మీ అందరికి ఇంత బాగా నచ్చుతుంది. అంటే నేను ఏ రోజు అనుకోలేదు మీ అందరికి నా వీడియోస్ నచ్చుతాయో లేదో. ఇట్ వాస్ టోటలీ అన్ప్లాన్డ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ లైకింగ్ ఇట్ అండ్ big thanks to all of you. Thank you so much. So we have our viewers. Manasa is there, Nisha is there, they're all watching us. Nikhil, can you talk a little more? Meer em chesaru lockdown period lo? Why is it that, you know, all of us, what is your work during this lockdown period? Can you just talk about it? Okay, sure. So basically ఈ లాక్డౌన్ పీరియడ్ నన్ ఆఫ్ అస్ ఎక్స్పెక్టెడ్, అసలు నోబడీ నోస్ అసలు ఈ లాక్డౌన్ అవుద్దా అవుతుందా ఏమీ తెలియదు. అండ్ మా విషయానికి వచ్చేసరికి వీ వర్ నాట్ ప్రిపేర్డ్. వీ డోంట్ హ్యావ్ వీడియోస్ ఇన్ అవర్ బ్యాంక్, వీ డోంట్ హ్యావ్ అవర్ స్టాక్, అవి రిలీజ్ చేద్దామన్నా లేవు. సో ఐ వాజ్ నా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఓకే లాక్డౌన్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి? మై సబ్స్క్రైబర్స్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ మై కాంటెంట్. ఐ మీన్ ఐ వాజ్ టోటలీ ఐ వాజ్ అసలు నాకు బ్లాక్ అయిపోయింది అనమాట. దాని తర్వాత యునో దెర్ ఇస్ ఆల్వేస్ అ వే ఇఫ్ యూ థింక్ అనుకోని ఐ థాట్ ఓకే ఏం చేద్దాం అన్నప్పుడు వెంటనే నేను స్టార్టింగ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి దే బిన్ ఆస్కింగ్ మమ్మీతో షూట్ చే. సో ఐ థాట్ ఎప్పుడు కుదరలే, ఎందుకు కుదరలేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఐ కాంట్ స్టెప్ అవుట్ ఆర్ నా ఇంటికి ఎవరు రాలేరు. సో ఇంట్లో ఉన్నది మమ్మీ. సో మమ్మీతో వెంటనే నేను షూట్ చేసేసాను ఒక వీడియో. మమ్మీ ఐ మీన్ ఇట్ వాజ్ నాట్ ఈవెన్ వీడియో, ఇట్ వాజ్ జస్ట్ మమ్మీ కుకింగ్ చేస్తుంది, నేను చూపిస్తా అని చెప్పాను అంతే. నథింగ్ మోర్ కాంప్లికేటెడ్ ఆర్ నథింగ్ మోర్ స్పెషల్, జస్ట్ మమ్మీ చేసే వంటని నేను ఇంకొద్ది నీట్ గా ఒక ఫ్రేమ్ పెట్టుకొని కెమెరా పెట్టి షూట్ చేశాను అంతే, నథింగ్ మోర్. సో దానికి చాలా మంది బాగుందన్నారు, చాలా మంది రెస్పాండ్ అయ్యారు. మమ్మీకి అయితే ఇంకా ఫుల్ కాంప్లిమెంట్స్, ఆంటీ ఇలాగా ఇవి చేయండి అది చేయండి. సో అలా అయిపోయింది. అండ్ ఇంకా వర్క్ వచ్చేసరికి ఐఎమ్ నాట్ మిస్సింగ్ మై వర్క్. సెల్ ఫోన్ లోనే షూట్ చేయడం, వీడియోస్ ఇలాగ మేబీ జూమ్ లోనే షూట్ చేయడం, దాన్ని రికార్డ్ చేయడం, అట్లా ఇట్లా కష్టపడి దాన్ని పెట్టడం. ఎవ్రీ సాటర్డే మాత్రం వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. Wonderful Nikhil. Mother's Nikhil channel is Casco. Yes, akkade kadani meer post chese dani avunandi. యా కాస్కో ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటామంటే ఏమైనా వీడియో చేయాలన్నా, ఏదైనా మన గురించి బయటకు చెప్పాలన్నా మనం చాలా మొహమాట పడుతూ ఉంటాం. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ స్టోరీస్, ద వే హీస్ డూయింగ్ ఇట్, ఎంత టఫ్ సిచ్యువేషన్లో కూడా ఇన్నోవేటివ్గా ఇఫ్ యూ కమ్అప్ విత్ సొల్యూషన్స్, వీ క్యాన్ డూ గుడ్ వర్క్ నో మ్యాటర్ వాట్. దట్ ఈస్ వాట్ నిఖిల్ హ్యాస్ ప్రూవ్డ్. అండ్ ఒక మదర్ చేసే వంట, మనం చేసే వంటని చాలా తక్కువగా చూసుకుంటూ ఉంటాం. బట్ ఇలాంటి సన్స్ ఉన్నంత వరకు హూ కెన్ హైలైట్ ద వర్క్ దట్ ఎ మామ్ డస్ ఇన్ ద కిచెన్, ఐ థింక్ వీ కెన్ ఆల్ టేక్ ప్రైడ్. బికాస్ ఎంతో మంది నిఖిల్ యూ నో రైట్, లైక్ మోస్ట్ ఆఫ్ అస్ యాజ్ మామ్స్ వీ సాక్రిఫైస్ సో మచ్. అంటే పిల్లలకి వంట వండటం విల్ బికమ్ బిగర్ ప్రయారిటీ దాన్ గోయింగ్ అవుట్ ఫర్ వర్క్ ఫర్ లాట్ ఆఫ్ ఇట్. సో వెన్ యూ హైలైటెడ్ ఇన్ సచ్ అ బ్యూటిఫుల్ మేనర్, ఇట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో వాట్ యూ ఫీల్ లైక్ సేయింగ్ టు ఆల్ ద మదర్స్ హూ ఆర్ బిజీ, హూ యు నో లైక్ సమ్ ఆఫ్ అస్ నో హౌ టు మేనేజ్ వర్క్ కిచెన్, ఇవన్నీ అందరికీ రావు, కొంతమందికి వస్తే కొంతమందికి రావు, అలా మేనేజ్ చేసుకోలేని వాళ్ళకి వాట్ ఈస్ ద మెసేజ్ దట్ యూ హ్యావ్ ఫర్ దెమ్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ మదర్స్, ప్లీజ్ టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండి. వాళ్ళు తీసుకోరు, అసలు టైం ఉన్నా తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మై మామ్, అంటే ఐ నో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అందరు మదర్స్ ఇలాగే ఉంటారు, మార్నింగ్ లెగుస్తుంది, ఏం చేయాలో చూస్తుంది, కాఫీ పెడుతుంది, మళ్ళీ వంట ఏం చేయాలో ఆలోచిస్తుంది, వంట చేస్తుంది, ఇల్లు సర్దుతుంది, దాని తర్వాత లైక్ ఇంట్లో హౌస్ హోల్డ్ వర్క్ చేస్తుంది, మళ్ళీ మాకేం నచ్చుతాయో అవి కుక్ చేస్తుంది. అంటే అన్నయ్య ఒకవేళ నాన్ వెజ్ తినకపోతే అన్నయ్య సెపరేట్ వెజిటేరియన్ చేస్తుంది. ఐ మీన్ బట్ ఐ ఫీల్ మళ్ళీ ఈవినింగ్ ఏమైనా స్వీట్ చేస్తుందా, ఇది చేయనా అది చేయనా అని చెప్పి, ఐ మీన్ ఎవరు చెప్పలేదు ఎవరికి ఇలా చేద్దాం ఇలా చెయ్యాలి అని చెప్పలేదు. బట్ మీరందరూ ఇట్లా చూస్ చేసుకొని మీరందరూ ఇలా చేద్దాం అని చెప్పి ఇంకా అంతే. బట్ ఐ రిక్వెస్ట్ అంటే మేము చెప్తే వినరు, జనరల్ గా చెప్తూ ఉంటాము చెప్తే వినరు, లేదు మేము చెయ్యాలి అని చెప్పి. బట్ వాట్ ఐ ఫీల్ జస్ట్ ఒక
గంటో లేదా ఒక 2 గంటలు టేక్ రెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, టేక్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరు అవసరం లేదు, మీకు మాత్రమే మీ టైం తీసుకొని ఒక 1 అవర్ లేదా ఒక 2 అవర్స్ రోజు 3 to 4 ఇది నా టైం, 3 to 5 నా టైం అని చెప్పి తీసుకొని ఉంటే మీ ఫీల్స్ ఐ మీన్ నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంటది మాకైతే. ఐ దిస్ ఇస్ మై మెసేజ్ టు ఆల్ ద మదర్స్. షిట్ షిట్ షిట్. So Nikhil must have logged off because of net issues. But mothers, what Nikhil is saying is, మనం ఏమనుకుంటాం, మనం పిల్లల కోసం పనిచేస్తూ ఉంటాం, అవునా కదా? మీ అందరూ కూడా పిల్లల కోసమే అంత కష్టపడుతూ ఉంటారు కదా. బట్ పిల్లలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి? పిల్లలు జస్ట్ ఎక్స్పెక్ట్ దాట్ యు నో దే వాంట్ అస్ టు డూ రియలీ గుడ్, అవునా కదా? సో మీరు కూడా, మీకు ఈ వీడియో నుంచి ఏం అర్థమైంది, గో హెడ్ అండ్ టైప్. Because what pillal manam nunchi we don't expect that sacrifice from us. Hey Nikhil, you're back. Hey, hi. Yeah signal problem anukunta. No, yeah I'm yeah, staying here ikkada kodhu. So I was telling my moms that manam మేము పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాము, ఎంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తాము, బట్ పిల్లలు దే డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ us. దే వాంట్ us టు టేక్ రెస్ట్, దే వాంట్ us టు రిలాక్స్ అని చెప్పాను. యు వాంట్ యాడ్ ఆన్ టు దట్? యా డెఫినెట్లీ. ఎందుకంటే ఐ మీన్ అందరి కోసం కాదండి, అంటే ఇప్పుడు నాకు తెలిసి అందరి గురించి అందరు ఇలాగే అనుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ కిడ్ ఆర్ ఎవ్రీ డాటర్ ఎవ్రీ వన్ వాంట్స్ దే మదర్ టు టేక్ సమ్ రెస్ట్. ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా ఐ డోంట్ నో కానీ మమ్మీకి కానీ ఏమైనా చిన్నదైతే మనం అంత బాధపడిపోతాం. వి మైట్ నాట్ బి సో మచ్ ఎక్స్ప్రెసివ్. వాళ్ళు ఎంత ఎక్స్ప్రెసివ్ ఉంటారో మేబీ నేనంత ఎక్స్ప్రెసివ్ కాకపోవచ్చు, ఆర్ లేదా మై సిస్టర్, ఐ డోంట్ నో, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. వాళ్ళంత ఎక్స్ప్రెసివ్ అయి అంటే అసలు వాళ్ళంత ఎక్స్ప్రెసివ్ ఎవరు ఉండలేరు, ఎందుకంటే నేనైతే కాదు అంత ఎక్స్ప్రెసివ్. సో నా విషయం నేను మాట్లాడతా, అంత ఎక్స్ప్రెసివ్ కాదు. కాకపోతే అది మనం చెప్పలేము, చెప్పినా సరే వాళ్ళు వినరు. రెస్ట్ తీసుకో అమ్మా, రెస్ట్ తీసుకో, లేదు ఇప్పుడే వచ్చాను, ఇప్పుడే వచ్చాను, 5 నిమిషాలు అయిపోద్ది, 5 నిమిషాలు అయిపోద్ది అని చెప్పి చేస్తూనే ఉంటారు. సో బట్ మై రిక్వెస్ట్ ఇస్ ఐ మీన్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దేర్, ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్ అన్ను పోనీ, ప్లీజ్ టేక్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్స్. దట్ ఈస్ మై ఓన్లీ రిక్వెస్ట్. Wow, I think every child wishes this from the mother, but mothers think they have to be some other version of themselves. Val pillal tho undali and inko laa undali ani anukuntaru, but all that is needed is you just take care of yourself. And a son is saying that is the son's version in the film. So Nikhil, how did you start your journey? Meeru mee channel start chesinappudu did you expect that it will inta baaga hit avutundi ani meeru uhinchara? మీరు స్టార్ట్ అయినప్పుడు వాట్ ఆర్ ద డౌట్స్ దట్ యూ హ్యావ్? బికాస్ వై ఐమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఇస్ చాలా మంది స్టార్ట్ చేయడానికి చాలా సెల్ఫ్ డౌట్ ఉంటుంది, దే డోంట్ థింక్ న్యూ థింగ్స్. హౌ డిడ్ యూ టేక్ అప్, మీకు ఆ టైంలో ఎలా అనిపించింది, వాట్ ఇన్స్పైర్డ్ యూ టు స్టార్ట్ దిస్? అంటే టు బి ఆనెస్ట్ అస్సలు ఎక్కువ నాకు అసలు ఇంట్రెస్ట్ లేకుండే, అస్సలు అంటే అస్సలు. ఎందుకంటే నేను 1 ఇయర్ అసిస్టెంట్ డైరెక్టర్ కింద మహాతల్లి జాన్వి దగ్గర ఐ వర్క్ అండ్ చాలా వర్క్ నేర్చుకున్నా, లైన్ ప్రొడ్యూసర్ కింద యాక్టింగ్ చేసా, ఏడీ కింద చేశాను. 1 ఇయర్ అయిపోయింది. దాని తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్ ఫినిష్ అయిన తర్వాత ఫెబ్లోని సాయిదీప్ సార్ అని చెప్పి వన్ ఆఫ్ అవర్ బాసెస్, సో ఆయన ఒక వీడియో చూపించారు నాకు, నిఖిల్ ఇది ఇలా చేయొచ్చు కదా అని. నాకు యాంకరింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు స్టార్ట్ అ టాక్ షో. I always wanted to interview people. I always wanted to, you know, gel with them, baga maatladi. Aa idunde kani ee concept na chupichirandi enti idi, ee koorgayale enti, vegetables tinna enti, enti enduku naaku itla ando chupistunnaru naaku oddu ani cheppi mind lo unde. Kaakapothe I was literally forced, ledu nu cheyi episode shoot cheyi, baga vaste release cheddam, baga rapothe odileddam annaru. Episode shoot chesa, 2 episodes shoot chesa. I was least interested in shooting. 2 shoot chesa ఫోర్స్ఫుల్ గా, పుష్ తో షూట్ చేసా, ఫస్ట్ రిలీజ్ చేశారు, అది పెద్ద హిట్ అయింది. అప్పటికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేకుండే, ఏంటిద్రా బాబు, ఒక 3-4 episodes రిలీజ్ అయిన తర్వాత వరకు నాకు ఇంట్రెస్ట్ లేకుండే అండి. దాని తర్వాత స్లోగా ఐ డోంట్ నో, ఐ స్టెప్డ్ ఇన్ టు దట్ యాంకరింగ్ ఆర్ హోస్టింగ్ జోన్ అండ్ ఐ టుక్ ఇట్ ఓవర్. ఇంకా రెస్ట్ ఇస్ యూ ఆల్ గైస్ నో, ఇట్ జస్ట్ వెంట్ ఆన్ అండ్ ఆన్. సో ఇప్పుడు మీ మదర్ కి మీరు ఒక రెస్టారెంట్ సెటప్ చేశారు కదా, దిబ్బ రొట్టె అని. అవును. అసలు అట్లా ఐడియా ఎట్లా వచ్చింది? అది మమ్మీదే కంప్లీట్,
200-300% క్రెడిట్ అంతా మమ్మీదే. నేను చేసేది ఏమీ లేదు అందులో. నన్ ఆఫ్ అస్ డిడ్ నథింగ్, అసలు నథింగ్. ద టోటల్ ఎఫర్ట్, ద డిజైన్, హర్ థాట్స్, ద ఐడియాస్, ఆర్ ఎవ్రీథింగ్ ఇస్ మై మామ్స్. అసలు మేము జస్ట్ అంటే నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే నలుగురికి చెప్పడం, దాన్ని కొద్దిగా ప్రమోట్ చేయడం. డాడీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్, కన్స్ట్రక్షన్ అయినప్పుడు వర్క్ చూసుకోవడం. మమ్మీకి ఒక బ్యాక్ బోన్ సపోర్ట్ లాగా డాడీ, సేమ్ అన్నయ్య కూడా అంతే. ఇంకా మా చెల్లెలు అంటారా మమ్మీకి ఒక తోడు కింద ఉండి అన్ని యునో చేసుకోవడం తప్ప మొత్తం వర్క్ అక్కడ ఉండి ఆ డిజైన్, ఆ విండోస్ ఎలా రావాలి, అక్కడ గ్రానైట్, అక్కడ ఈ మార్బుల్ వేద్దామా, టైల్స్ ఎలా రావాలి, అక్కడ పెయింటింగ్ ఇది పెట్టిద్దాం, వర్కర్స్ ని పిలిపించి అక్కడ డిషెస్ కి రెసిపీస్ చెప్పి మొత్తం 90% మమ్మీ చేస్తే మిగతా 2% మేము అందరం షేర్ చేసుకున్నాం అంతే. That's so nice. చాలా బాగా సపోర్ట్ చేసి కూడా మీరు ఇంత హంబుల్ గా మొత్తం మమ్మీదే అని చెప్తున్నారు. బట్ ఆ 2% సపోర్ట్ లేక ఎంతో మంది వాళ్ళ డ్రీమ్స్ ని పర్సూ చేయలేరు. సో ఫస్ట్ టైం మీ మదర్ వచ్చి ఇట్లా రెస్టారెంట్ పెడతా అన్నప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉండింది? నా రియాక్షన్ అమ్మ నీకు వర్క్ లోడ్ ఎక్కువ అయిపోద్ది, దట్ వాస్ మై ఫస్ట్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ ఏమైనా అంటారు ఇంట్లో చూసుకొని రెస్టారెంట్ అమ్మ ఎందుకు, కిచెన్ వర్క్ అక్కడ హీట్ అది ఉంటది, వేడి నీకు అవసరం, మనకు వద్దు వద్దు అంటే షీ వాజ్ లైక్ వద్దు, నేను ఖాళీగా ఉన్నాను కదా, నాకు టైం పాస్ కూడా అవుద్ది అని చెప్పి స్టార్ట్ చేసాం. టైం పాస్ కోసం తనకి ఏదైనా వర్క్ ఖాళీగా ఉండే బదులు నేను వర్క్ ఏదైనా వర్క్ చేసుకుంటాను. నాకు మా మమ్మీకి అస్సలు ఖాళీగా ఉండడం అస్సలు నచ్చదు. తనకి ఎప్పుడు వర్క్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనమాట. సో చేద్దామని చెప్పి అన్నది ఓకే ఫైన్. కాకపోతే నేను నా షూటింగ్స్ లో ఉంటా, మా అన్నయ్య తన వర్క్ లో ఉంటాడు, చెల్లి స్కూల్, డాడీ డాడీ వర్క్. కానీ మమ్మీకి ఎవరు సపోర్ట్ లేకుండా ఉండే స్టార్టింగ్ లో, అంటే వి వేర్, అంటే మేము చేస్తూ ఉన్నాం, కాకపోతే కాన్స్టెంట్ గా ఒక పర్సన్ లేరు, టు బి వెరీ ఆనెస్ట్. షిఫ్ట్స్ కింద ఈ రోజు నేనుంటే రేపు అన్నయ్య ఉంటాడు, రేపు అన్నయ్య ఉంటే ఎల్లుండి చెల్లి ఉంటుంది, తర్వాత డాడీ ఉంటారు అట్లా. సో నా ఇమీడియట్ రియాక్షన్ వాజ్ లేదమ్మా, అంటే చేద్దామనే ఒట్టే ఉండే. ఎందుకంటే మా మమ్మీ ఏది వచ్చినా ఒక ఫుల్ కాంక్రీట్ ప్లాన్ తో వస్తుంది, చేద్దాము మనకి. అలాగే చిన్నగా స్టార్ట్ చేసాం, ఒక 30 మెంబర్స్ సీటింగ్ ఒక చిన్న హాల్ లో స్టార్ట్ చేసాం అండర్ గ్రౌండ్ లో. టైం పాస్ కింద స్టార్ట్ చేసింది, మంచిగా పేరు వచ్చింది. సో దాని తర్వాత రీసెంట్ గా లాస్ట్ మంత్ మార్చ్ లో వి స్టార్టెడ్ అ బిగ్ రెస్టారెంట్, అంతా మమ్మీ క్రెడిట్. యా సో దట్స్ ఆసమ్. సో ఇప్పుడు రైట్ నౌ వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ ద రెస్టారెంట్? అంటే 200 people ఉంటుంది అనుకుంటా, కింద ఒక 150 people వరకు సిట్టింగ్ ఉంటుంది. ఓ మై గాడ్, సో 100 people. ఓ మై గాడ్, మదర్స్ మీరు ఇది చూస్తే యూ షుడ్ జస్ట్ లిసన్ టు వాట్ హీ షేర్డ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. వాళ్ళ మదర్ ఏదో ఒకటి చేయాలని షీ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అ స్మాల్ రెస్టారెంట్ అండ్ టుడే ఇట్ ఎక్స్పాండెడ్ టు 200 people రెస్టారెంట్. సో వాట్స్ యువర్ నేమ్? నిఖిల్. వాట్స్ యువర్ మామ్స్ నేమ్? మై మామ్స్ నేమ్ ఇస్ రాజ్ముఖి. రాజా? Rajmukhi. Rajmukhi. Wow. Mothers, go ahead and wish all the best to Rajmukhi Garu and her restaurant. Where is it located? It's located Kajaguda. Mana Lanko Hills dot in ventane aa route Kajaguda elle route lo. Wow. So if meelo evaranna aa area lo chelthante compulsory velli go and have food at Rajmukhi Gari restaurant, which goes by the name Dibba Rotte. It is near Kajaguda area, because we women have to support other women. Ikkada initial stages lo vaalla pillalu vaddanna andaru cheppina kuda she wanted to do it. You can look at the way that woman persisted. Dan tarvata when it's becoming more successful, everyone pitched in to take it to the next level. Yes, right? సో ఒకవేళ ఫస్ట్ లో మీ మదర్ కనుక మీరు చెప్పేది విని వద్దు అని అనుకుంటే ఈ రోజు అంత పెద్ద రెస్టారెంట్ అంత నడిపించే కెపాసిటీ ఉందని ఎవరు కూడా చేసేవాళ్ళు. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు మామ్స్ హూ వాంట్ టు రీస్టార్ట్ దర్ కెరియర్? వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు నిఖిల్? లైక్ ఆస్ కిడ్స్ విల్ సే పర్లేదు, ఎందుకు రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటాము, బట్ వాళ్ళలో కూడా ఆ ప్యాషన్ ఉంటుంది కదా. సీ మదర్ అదర్ మదర్స్ ఆర్ విషింగ్ వి హావ్ ప్రియాదత్త. ఒక్క నిమిషం, వి హావ్ డయానా, ప్రియాదత్త, ఆనిసోమా, శిరీష, ఆల్ ఆఫ్ దీస్ గైస్ ఆర్ విషింగ్ యువర్ మామ్ ఆల్ ది వెరీ బెస్ట్. దే గోయింగ్ టు గో టు ది రెస్టారెంట్ అండ్ థాంక్యూ సో మచ్ ఎవరీవన్. థాంక్యూ సో మచ్ యా యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత అడ్వైస్ ఇవ్వలేను ఫస్ట్ థింగ్, బట్ సెకండ్ థింగ్, ఇఫ్ యు ఇన్సిస్ట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ జస్ట్ డు ఇట్. ఓకే, ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ ప్యాషన్.
అది మమ్మీ అది మామ్స్ కనే కాదు, లైక్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కి ఉంటది, లైక్ ఓల్డ్ పీపుల్ కి కూడా ఉంటది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మామ్స్ షుడ్ నాట్ స్టిక్ టు, అంటే హౌస్ హోల్డ్ చేసి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి 11 o'clock కి మళ్ళీ 2 o'clock లంచ్ ఏం చేయాలి, 2 o'clock మళ్ళీ 4 o'clock స్నాక్స్ ఏం వేయాలి, 4 o'clock మళ్ళీ 7 o'clock డిన్నర్ ఏం చేయాలి, 7 o'clock మళ్ళీ నైట్ 10 o'clock కి మా వాళ్ళకి ఏం పెట్టాలి అనేది కాకుండా వాళ్ళకి, ఐ మీన్ దే హ్యావ్ దర్ ఓన్ లైఫ్ టు, దే హ్యావ్ దర్ దే నో దే హ్యావ్ బట్ దే నాట్ డూయింగ్ ఇట్. ఐ నో అందరూ అంత ఏమంటారు పాజిటివ్ గా ఉండకపోవచ్చు సపోర్ట్ చేసే వాళ్ళు, బట్ ఒకవేళ ఇఫ్ యువర్ ఫ్యామిలీ సపోర్టింగ్ యూ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇట్ క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ యువర్ ఐ మీన్ చాలా మంది ఇంట్లోనే ఏమంటారు ఆ మగ్గం వర్క్ చేస్తుంటారు, చాలా మంది ఇంట్లో కుక్ చేసి వాటిని సేల్ చేస్తూ ఉంటారు కుకింగ్ అపార్ట్మెంట్స్ లో వాళ్ళకి. ఐ థింక్ యూ నో చాలా మంది ఏమంటారు in so many things, there are so many things where you so can join opportunities kada opportunities, so many opportunities, yeah, but they're not. For example, my mom actually my mom back then when she was 19 years 20 years old, she used to take guitar classes for students and wow, yeah, so she's a very nice guitar player and chala baa plays till today. Ippudi lockdown lo every one hour pakka she's practicing guitar. I mean, wow. From past 1.5 months, she took out, I mean, a guitar palli teesi bayatiki dan tuning chesukoni oka roju 1.5 hour practice chestundannamata. That is really that is one thing really I felt happy, okay, she's doing idi an cheppa anamata. So that is what I also advise, it can be anything, so but please don't kill it ante, nee danni dai chesi kill cheskokandi, that is wow. My humble request. That's such a wonderful thing. Mothers, what are your passions, meekem passions unnayo, go ahead and type. What Nikhil says is దానికి ఆపర్చునిటీ ఉన్నా లేకపోయినా, లైక్ హిస్ మదర్ ఇస్ ప్రాక్టీసింగ్ ఎవ్రీ సింగిల్ డే, ఈవెన్ ఈ లాక్డౌన్ పీరియడ్ లో కూడా నిఖిల్ వాళ్ళ మదర్ ఇస్ ప్రాక్టీసింగ్ హర్ గిటార్. ఆ స్కిల్ అనే దాన్ని మనం పదును పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది హీ సేయింగ్. డోంట్ కిల్ ద టాలెంట్ దట్ యు హావ్, అది చిన్నదా పెద్దదా ఏదా అని ఎక్కువ ఆలోచించదు, జస్ట్ డూ ఇట్ వాట్ నిఖిల్ ఇస్ సేయింగ్. సో గైస్, యూ గో అహెడ్ అండ్ టైప్ వాట్ ఆర్ యువర్ ప్యాషన్స్ సో దట్ వీ విల్ విష్ యూ ఆల్ ద బెస్ట్ సో దట్ యూ కెన్ ఫాలో దెమ్. ఓకే, గో అహెడ్ అండ్ టైప్ what is your passion, what is that one thing that you want to do and you're not doing. Go ahead and type in the chat box so that we know what is that one thing that you would love to do. Okay, and after seeing this interview, what is it that one thing that you which you always love to do but ippudu cheyalani, at least Nikhil cheppindi vinni his mother's example, you should follow it through, because you know big achievements will not happen suddenly oka day aipovu. It is lot of frustration which goes into it, right? Nikhil, so can you say Dibaroti start cheyaka mundu my mother chesina preparations enti, what was she, how did she work on it, how much time did it take for her to even get started? Restaurant start cheyaka mundu yeah, she did her homework etla ante, okay, a place డాడీతో కలిపి షీ సర్చ్, ఫస్ట్ థింగ్ వాస్ ప్లేస్ ఎక్కడ దగ్గరలో ఏం ఎక్కడ ఖాళీ ఉంది, ఎక్కడ ఏమంటే ఫ్రీగా ఉంది, మన బడ్జెట్ లో ఎక్కడకి ఎక్కడ మంచి రెంట్ తో మంచి దొరుకుతుంది. దాని తర్వాత వర్కర్స్, ఓకే ఎక్కడ నుంచి వర్కర్స్ రప్పించవచ్చు. దాని తర్వాత ఓకే ఏ డిషెస్ ఐ మీన్ ఏం పెడితే యూనో జనాలకి, మన ఆంధ్ర ఫుడ్, ఓకే వీఆర్ ఫ్రమ్ వైజాగ్, సో వి అక్కడ ప్రాపర్ ఆంధ్ర ఫుడ్ ఎక్కడ లేదు, సో షీ వాంటెడ్ మంచి ఆంధ్ర ఫుడ్ ఏదైనా పెడదాం, బికాస్ షీ ఐ మీన్ వీ లవ్ అవర్ ఆంధ్ర ఫుడ్, అండ్ అక్కడ మన హైదరాబాద్ లో చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి, సో యునో దే వాళ్ళ గురించి ఓకే మనం ఏదైనా చేయాలి, మంచి ఆంధ్ర ఫుడ్ ఎవ్వరు పెట్టట్లేదు, ప్రాపర్ హోమ్ విలేజ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, హోమ్ మేడ్ ఫుడ్ పెట్టాలి, ఎక్కువ పెట్టొద్దు, ఒక 30 items ఉన్నా మంచి ప్రాపర్ హోమ్ మేడ్, అంటే వీ వోంట్ యూజ్ ఎనీ ప్రిజర్వేటివ్స్ కానీ లెఫ్ట్ ఓవర్ ఈ బ్యాటర్స్ కానీ నథింగ్, ఇట్ జస్ట్ సింపుల్, ఇంట్లో మమ్మీ చేసే ఫుడ్ ఎలా ఉంటుందో మా రెస్టారెంట్ లో ఫుడ్, దట్ వాస్ ద మెయిన్ మోటో మమ్మీది. మనం పెట్టిన ఒక 20-30 items అన్నా లేదా ఒక 10 items అన్నా, వచ్చిన 10 మంది ఆ 10 items బాగా నచ్చాలి, ఇంట్లో చేసిన ఐటమ్స్ లా ఉండాలి అని ఆ ఫీల్ ఉండాలని, దట్ వాజ్ అవర్ మెయిన్ మోటో. సో ఇప్పటికీ ఆ 10 items కాస్త నవ్వు, ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 200 items వరకు ఇంక్రీస్ చేసాము, అంత హోమ్ మేడ్ వెరైటీస్ లాగా. సో యా, దట్స్ ఆసమ్, దట్స్ లైక్ రియల్లీ రియల్లీ ఆసమ్. 30 items తో స్టార్ట్ చేసి 10 నుంచి స్టార్ట్ చేసి 30 అయ్యి 30 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 200 items, అంటే ఇట్స్ అ హ్యూజ్ ప్రోగ్రెస్. అంటే మనం ఫోకస్ చేసి పని చేస్తూ ఉంటే ఐడియాస్ వస్తూ ఉంటాయి, దానికి తగిన ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి టు ఎక్స్ప్రెస్ ఇట్. యా, correct. Wonderful. So can you talk about yourself? Me chaala interviews chestaru kada.
యునో అరుణ ప్రదీప్ టైపింగ్ షీ లవ్స్ యువర్ ఛానల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అని అంటున్నారు. సో కెన్ యూ టాక్ లిటిల్ మోర్ అబౌట్ యువర్ ఛానల్ అండ్ హౌ డు యు ఎంజాయ్ యువర్ వర్క్ అండ్ మీరు బాగా ఎంజాయ్ చేసింది ఏంటి? నేను అన్నిటికన్నా బాగా ఎంజాయ్ చేసింది యాక్చువల్లీ ఐ లవ్డ్ హౌ పీపుల్ అంటే నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నాను అన్నది దట్స్ వన్ థింగ్ విచ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్ బికాస్ కెన్ బి ఇట్ కెన్ బి మై గెస్ట్ హూ కేమ్ టు మై ఛానల్ ఇట్ కెన్ బి ద ఆడియన్స్ హూ రిసీవ్ ఐ మీన్ నేను చేసే ఈ 10 మినిట్స్ కాంటెంట్ ఒక 15 మినిట్స్ కాంటెంట్ అంత బాగా రిసీవ్ చేసుకొని కాన్స్టెంట్లీ దే హవ్ బీన్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది 60+ ఎపిసోడ్ షూట్ చేశాను విత్ ఈ 1 ఇయర్ లో ఓన్లీ కాస్కోకి. సో ఎవ్రీ ఎపిసోడ్ ఇస్ వెరీ స్పెషల్ బికాస్ ఎవ్రీ ఎపిసోడ్ ఫర్ మీ వాజ్ అ లర్నింగ్. ఓకే ఇట్ కెన్ బి త్రూ ద గెస్ట్ ఆర్ ఇట్ కెన్ బి ఐ మీన్ ఎవ్రీ నేను ప్రతి దాంట్లోనే ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అండి. ఎట్లా అంటే ఈ ఈ ఎపిసోడ్ లో అబ్బా ఏంటి ఇట్లా ఇట్లా ఓకే ఇలా చేయకూడదు నెక్స్ట్ ఎపిసోడ్ కి ఇది అవ్వకుండా చూసుకోవాలి అలా నేను అనుకుంటూ ఉంటాను. అండ్ ఐ లవ్ షూటింగ్, ఐ మిస్ కానీ ఐ లవ్ షూటింగ్ అన్నమాట. ఆ ఆ షూటింగ్ అట్మాస్ఫియర్, నా సెట్టింగ్ గెస్ట్లు రావడం, వాళ్ళతో రిలేషన్షిప్ డెవలప్ అవ్వడం, టచ్ వుడ్ దే ఐ మీన్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ దట్ నాకు వచ్చిన ప్రతి గెస్ట్ దే రియలీ లవ్ మై కాంటెంట్, దే రియలీ డూ సపోర్ట్ మీ టిల్ టుడే. ఇప్పుడు దాకా ఇట్ వాజ్ నెవర్ అ వన్ టైమ్ రిలేషన్షిప్, నా గెస్ట్ షో వచ్చిన తర్వాత అయిపోయిన వెంటనే దే స్టిల్ స్టే ఇన్ టచ్, దే స్టిల్ సెండ్ మీ యునో నైస్ నైస్ అప్రిసియేషన్స్ ఆర్ మంచి సపోర్ట్ ఇస్తుంటారు. దట్స్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. Wow, you're just 23, right? 23 year old, inta cute ga, inta beautiful ga, life ni etla ardham ledhu. Ante, you know what I feel? I feel, Nikhil, you're 23 years old and look how the world is. Everyone is, you know, full idi. You also have to be competitive. You also have to do something. Actually, cheppalante, honestly, I really feel that. Ante, you're 23 years old. Inka, no, you have to pull up your socks. Don't be lazy. You have to do that, this, this, that. Na kanpichin, naaku, na guestlu gaani, na friends gaani. Everyone say, I mean, అందరు ఇదే అంటారు. Who are you? No, 23 years old. What we were doing at 23 year old, when we were 23 was nothing. What you are when you are 23 year అంటే నీ 23 years పెట్టుకొని I mean you achieved a lot and అంటూ ఉంటారు. నాకు అందరూ అదే అంటారు. I don't know, but I feel no, I have to pull up my socks and you know still do more and more of it. Wonderful. So see, these are the two attitudes which help a person grow, like humility and attitude of learning, which you are exhibiting. And every episode you have a learning kind. See, learning is only in classrooms or schools. When we meet people, when we listen to inspirational exactly. people, there's so much learning which will happen. Like, if you have a lot of people, they're getting inspired. They're like, you know, one mother is saying, I would love to go back to video making. Ani so much is getting inspired by you. You're just 23 and better. Yeah, you have to do it. Video making is something which like all everyone has smartphones. Just take out your camera, shoot something. Don't post it anywhere. Just shoot something and watch it. మార్నింగ్ షూట్ చేయండి, ఈవినింగ్ చూసుకోండి. ఇలా నేను షూట్ చేసుకున్నాను, ఇలా ఉంటాను, లేదా ఇలా ఈ బ్లాగ్ చేశాను, ఇది చేశాను. ఇట్ ఇస్ ఇట్ 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 బూస్ట్ అప్ యువర్ దట్ క్రియేటివ్ పార్ట్ విచ్ ఇస్ ఇన్సైడ్ అండ్ ఇట్ వోంట్ కిల్ ఇట్. డోంట్ పోస్ట్ ఇట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఐ మీన్ వద్దులే పబ్లిక్ లో నేను ఎందుకు కనిపించడం అని అనుకుంటే డోంట్ పోస్ట్ దిస్. లైక్ ఇది చూసుకోండి, రేపు ఇంకో వీడియో షూట్ చేయండి, అది చూడండి, ఎల్లుండి ఇంకో వీడియో షూట్ చేయండి, అది చూడండి. ఇట్ విల్ జస్ట్ బూస్ట్ అప్ యువర్ క్రియేటివ్ దట్ ఆ క్రియేటివ్ పార్ట్ ఏదైతే మీలో ఉందో ఇట్ జస్ట్ గివ్స్ యూ ఒక మంచి పుష్ లాగా. బట్ జస్ట్ డోంట్ కిల్ ఇట్ అంతే. యా అబ్సల్యూట్లీ యు ఆర్ రైట్. సో మా మిలియన్ మమ్స్ ఏం చేస్తాం సార్, వి గివ్ దెం ఛాలెంజ్ లైక్ 21 డేస్ ఛాలెంజ్, 100 డేస్ ఛాలెంజ్ అని. సో దట్ మదర్స్ విల్ టేక్ టైం టు వర్క్ ఆన్ ద ఫిట్నెస్. వాళ్ళకి ఏం చెప్తామంటే రైట్ అబౌట్ ఇట్, అంటే కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రాయండి లేదా వీడియో షూట్ చేసి పోస్ట్ చేయండి, లేకపోతే పిక్చర్స్ పెట్టండి, డూ సంథింగ్ విచ్ విల్ హెల్ప్ యూ గ్రో. సీ ద రీజన్ వి ఆస్క్ పీపుల్ టు పోస్ట్ అబౌట్ ఇట్ ఇస్ అలా అన్న వాళ్ళలో ఉన్న స్కిల్ ని డెవలప్ చేసుకుంటారు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. And I feel expression is very, very powerful. Communication is a powerful medium. Manam ento mana uniki inkokalki chat cheppadaniki communication minchi chinna skill ledu. So guys, who, yeah, Nikhil is back. Yeah.
Yeah, so I was talking about expression, Nikhil. How it is important for everyone to be expressive. Can you go little more into that? Me, me creative skills ni mere etla nurture chesukogaligaru. Ante first of ante I used to watch a lot of videos and etla ante for me to get into this shoes was not so easy. It was quite difficult because I don't know. Because mana society atlo untadante whatever you do they start judging you, right. That is the first thing which is actually it is not easy for every person to take in the country. You do good thing they judge you do bad thing they judge you do you don't you just sit at home they judge you. So that is how our society is actually. I don't know, just correct me if I'm wrong. You are absolutely right, because మనం ఏమైనా చేయాలి అనుకుంటే ఫస్ట్ జడ్జ్మెంట్ అనేది మనకి దట్ ఇస్ అ బట్ నేచురల్ థింగ్. అవును, బట్ టు బి వెరీ ఆనెస్ట్ దే వేర్ అంటే కొంతమంది జనాలు కొంతమంది పీపుల్ హ్యావ్ యాక్చువల్లీ సపోర్టెడ్ మీ అలాట్. ఫర్ ఎగ్జాంపుల్ జాన్వి, షీస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్. జాన్వి అంటే అందరికి తెలియపోవచ్చు, మహా తల్లి. షీస్ బీన్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ మీ. షీ సపోర్టెడ్ మీ అలాట్. షీ తన నుంచి టిప్స్ కానీ తన నుంచి నాకు వచ్చే సపోర్ట్ కానీ 1 year ని చాలా నేర్చుకున్నాను. దాని తర్వాత ఫర్ మీ ఐ రియలీ లుక్ అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ కో హోస్ట్. ఇట్ క్యాన్ బి సుమా గారు, ఇట్ క్యాన్ బి ప్రదీప్ మాచిరాజు, లైక్ ఇలాంటి కొంతమంది ఫ్యూ పీపుల్ నేను చూసి పెరిగాను. కాబట్టి నేనంటే నా ప్యాషన్ టువర్డ్స్ నేను నాకు తెలియకుండా నేను వర్క్ చేశా. నేను నా 10th class నుంచి ఐ హావ్ నో ఓకే నాకు తెలియదు ఓకే ఐ విల్ బికమ్ అ హోస్ట్ టుమారో అని చెప్పి. బట్ దే ఇన్ఫ్లుయెన్స్డ్ మీ సో మచ్ దట్ okay I used to I never miss their shows, I always watch them. Okay itla pradeep an itla chestan suma gar itla chestnaru idi atla atla idi okay these are ee jokes ila chestnaru ila ala chustu nen vaalla kaakunda na own style naku vachesindi automatic ga, right. So that is what when suma garu met me, she really she Nikhil nu chaala dooram vellali inka you're doing a great job. Like when Pradeep also met me, he said I can see myself in you because I know how the struggle is, I know how getting people on board is not easy. And cheppinante I was really emotional and I was really happy that okay Nikhil you're doing something which I mean nenu look up chese. For example meeku you might like for example oka pedda author or pedda like everyone else naaku oka co-host chepte aa encouragement chala baaguntundi. So that is how every step ni na chinnappudu nunchi na telikondane ee shows ivanni na meed ant impact padipoyi I always took some qualities. For example even Lakshmi Manchu garu also, she has her own style of hosting. I mean I watch all these people, I just you know okay vallu nunchi ento kontha nerchukuntunta. That is how I developed my own. Ippudu for example na chaala mandi chepparu Nikhil ninnu chusi nenu ee punch ila ayochu okay ee appa ila maatladtadani na cheppesaki ఓ అవునా అనుకున్నా. కానీ దట్స్ యాక్చువల్లీ ట్రూత్. నేను అలాగే నేర్చుకున్నా కాబట్టి దట్ ఇస్ హౌ ఐ నర్చర్డ్ మై ఏమంటారు క్వాలిటీస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి తీసుకొని ఐ డెవలప్ మై ఓన్ స్టైల్. Wow, that's so wonderful. So, manam edaina field lo grow avalante dantlo already unna vallani chusi observe chesi vallu etla chestunnaro danni model cheyadam ganaka start chesthe mana style anedi okati vastundi. Actually meeku clarity vastadi okay veellu ila chestunnaru మనం ఏ రకంగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు యాంకరింగ్ చేస్తున్నారు, మన స్టైల్ ఏంటి. వీళ్ళలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమైనా వీళ్ళ బ్లాగ్స్ చేస్తున్నారు, మనం ఎలా చేయొచ్చు. పోనీ దాన్ని మన స్టైల్లో మనం అలా చూపించు, యూ స్టార్ట్ వర్కింగ్ మీ మీద మీరు వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో ఇఫ్ స్లోలీ తర్వాత యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వాచ్ దెమ్. అంటే నీ ఓన్ స్టైల్ నీకు వచ్చేసిన తర్వాత ఆ ఫ్లో లో పడిపోయిన తర్వాత యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు వాచ్ దెమ్, యూ జస్ట్ గో విత్ ద ఫ్లో. Right, right. Wow, that's so powerful. Thank you so much. You have taught us chala practical aspects of this. Anything that you would love to do, Nikhil? Meer edo edo emana cheyal anukuntunnara? Emana sali anedi unda ippudu right now? Okay. Ante ippudu right now what I wanted to do what I love to do, yeah, what is it that is there a new goal that you have set for yourself, lapte mana new target set chesukunnaru nenu idi cheyali anukunnanu? Actually ledandi, eppudu em target set chesukoledu. Nan andaru adugutaru enti nee goal enti ante nenu casco chestanu ee roju anukoledu. I never had a this thing kaakapothe ippudu anipistu untadi
మేబీ ఒక మంచి ఇంకా మంచి పెద్ద షో చేయాలా, ఒక మంచి షో హోస్ట్ చేయాలా అనిపిస్తూ ఉంటది. చేస్తున్నారు కదా చాలా మంచి పెద్ద షో, పెద్ద షో ఏ కాకపోతే ఇంకా 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 గ్రాండ్ గా ఇంకా మంచి షో చేయాలి అని ఉంటది. అంటే ఇట్స్ హ్యూమన్స్ గ్రీడ్. మంచి షో నేను చేసినా ద హోల్ వరల్డ్ ఇస్ లవింగ్ మీ, బట్ నాకు ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే ఓకే ఇంకా మంచి షో చేయాలని చెప్పి. Okay, so all of us, from all of us at Million Moms, we wish that you do a huge show and you become magnanimously successful in everything that you do. Thank you so much, Andy. Thank you so much. It was really nice. Actually, నేను ఎప్పుడు ఇట్లా ఇంటర్వ్యూ కానీ ఎప్పుడు అంటే యూట్యూబ్ కి అడిగినారు కానీ నేను ఎప్పుడు ఇవ్వలేదు. I think, I don't know, in Million Moms, I liked your content. మీరు చేసే మీరు అడిగే విధానం కానీ మీరు మాట్లాడే విధానం కానీ the approach is different. So that is the first thing which I liked it and I am doing it. And thank you so much for, I was and I am really happy for that. Thank you so much, Nikhil. Really means a lot. Meer vachi cheppadam, because every day I do sessions. Like I run an academy for mothers so that they open up their minds and they, you know, embrace learning me. Oh. And meer maatladina prati word is helping them towards that. Because andaru mothers ki okate okate entante vallu em anukuntunnaru vallu mottam pillal kosame undalanukuntunnaru. But mee laanti pillalu vachi, if you share your story and if you say your thought process, mee perspective cheppar ankonni, mothers will also realize, oh, I have to do this. మొత్తం పిల్లలు ఫ్యామిలీనే కాదు, ఐ షుడ్ స్టెప్ అప్ అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కరెక్ట్ 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 రైట్. అండ్ ఆల్సో వాళ్ళ సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం మదర్స్ చేస్తారు. అండ్ నేను ఎగ్జాక్ట్ నేను అదే చెప్తా, సెల్ఫ్ కేర్ ఇస్ సంథింగ్ అంటే మనము చూసుకోవాలి యాజ్ కిడ్స్ వీ షుడ్ బి ఆల్సో. అంటే ఇప్పుడు కాదండి మనం, ఇప్పుడు నేనున్నాను నా గురించి నేను ఎలా చూసుకుంటాను, ఐ విల్ టేక్ కేర్ కదా నేను, అలాగే మదర్స్ తీసుకోరు అంటే వాళ్ళ నుంచి కూడా ఎఫర్ట్ ఉండి పక్క వాళ్ళకే కాకుండా వాళ్ళ మీద కూడా వాళ్ళు కొద్దిగా, ఐ నోట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఐ నోట్ ఇస్ స్టూపిడ్, దే విల్ నెవర్ డూ, దే ఆల్వేస్ స్ట్రైవ్ కానీ, బట్ చెప్తున్న ఒక చిన్న హోప్ తోని ఒక్కరు చేంజ్ అయినా ఒక్కరు ఇచ్చేసినా ఐ ఫీల్ రియలీ హ్యాపీ అన్నమాట. సో అది. అండ్ సారీ, థ్యాంక్ యూ గైస్, ప్రామిస్ ఓకే, యు గైస్ హావ్ టు కమిట్ టు నిఖిల్. Nikhil, take a commit from men, from mothers who are watching, okay? Tell them, I commit ani type cheyaman cheppandi. I commit to self-care ani cheppaman cheppandi. Yeah, so meerandaru ippudu comments lo, akkada comment section lo comment em chestarante, I commit to self-care ani type cheyandi, okay na? I commit to self-care ani type cheyandi. Comment section lo comment cheyandi. Hey, and guess what? Meeku oka request vachindi, meeru oka paata paadalanda. Abba! నేను ఇప్పుడే ఓకే ఫైన్ ఐ థింగ్. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఇంకేం చెప్దాం అనుకున్నానంటే సారీ, నేను ఏమైనా అటు ఇటు ఏమైనా నాకు తెలిసిన దాంతో కొద్దిగా ఏదో కొంచెం మాట్లాడా, నాకు అంత అసలు వీటి గురించి ఐ ఆల్వేస్ హ్యాడ్ ఒపీనియన్స్ కానీ నేను ఎప్పుడు దాన్ని చెప్పలేదు. నా ఫ్రేమింగ్ కానీ నేను మాట్లాడే విధానం కొంచెం అటు ఇటు ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. యా, అండ్ పాట ఎవరైనా కింద కమెంట్ చేయండి ఏం పాట పాడాలని చెప్పేసి. మీకు ఏం పాట కావాలో కమెంట్ చేస్తే నిఖిల్ పాడతారంట. గో అహెడ్ అండ్ ఆస్క్ ఫర్ ఎ సాంగ్. ఓకే, వాట్ సాంగ్ డు యు వాంట్ నిఖిల్ టు సింగ్? గో అహెడ్ అండ్ ఆస్క్ సింగ్. ఏంటో నాకు సడన్ గా పాట అంటే అసలు స్ట్రైక్ ఏమంటారు గుర్తు రాదు. ఐ యామ్ జస్ట్ థింకింగ్ విచ్ సాంగ్ షుడ్ సింగ్, విచ్ సాంగ్, విచ్ సాంగ్, విచ్ సాంగ్, విచ్ సాంగ్. ఎవరైనా కమెంట్ చేస్తారా? వాళ్ళు కమెంట్ చేసిన తర్వాత నాకు సాంగ్ రాదని చెప్పాలంట, అప్పుడు ఇంకా మరీ ఎపిక్ ఉంటుంది. అమ్మ మీద పాట అంట, ప్రేమ పెట్టింది అమ్మ మీద పాట. అమ్మ మీద పాట, ఓకే. ఓకే, అమ్మ మీద పాట ఉన్నాయి. ఏం పాట? నీవే 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 నేనంట. అచ్చా అచ్చా, ఓకే ఓకే ఓకే, నీవే 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 నేనంట. ఒక్క నిమిషం, ఆకాశం అని కూడా పెట్టారు. నీలి నీలి ఆకాశం పెట్టారా? ఓకే, ఐ విల్ సింగ్ ఆఫ్ దట్ సాంగ్. ఓకే,
నీలి నీలి ఆకాశం ఎత్తామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెల వంకను ఎత్తామనుకున్నా ఓ నీ నవ్వుకి సరిపోదంటున్నా, నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే, ఇంత గొప్ప అందగత్తెకేమి ఇవ్వనే. ఓ మై గాడ్, యు ఆర్ సో గుడ్. Thank you. Thank you. అంటే నీ నీలి నీలి ఆకాశం ఎవ్రీవన్ వాజ్ ఆస్కింగ్. నేను ఒక్క దగ్గర పాడాను, అది పాడిన తర్వాత ఇలా ఫుల్ అది ఎక్కడెక్కడ అందరి దగ్గరికి వెళ్ళిపోయింది, స్టార్ట్ ఆస్కింగ్ మీ నీలి నీలి ఆకాశం అన్నమాట. సో వావ్, బట్ యు వర్ రియల్లీ రియల్లీ గుడ్. దట్ వాస్ సో బ్యూటిఫుల్. Thank you so much. And thanks guys for asking me. Thanks to all moms for asking me. Alavatla thanks guys and isano. Really sorry. Wonderful. Thank you so much, Nikhil. For being here and just inspiring my mothers out there, because I'm sure someone will definitely take action. I'll send you the action that mothers have taken, so that you know, you make every single one of you. Yeah, definitely participate pakka. Thank you so much Andy. Thanks to you for having me here. It really means a lot, and it was really nice talking to you. Thank you so much once again. Okay Andy, bye Andy, bye, see you.